మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, డైలీ నోటిఫికేషన్స్ చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్స్. ఫస్ట్ అందరూ మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తున్నారు కదండి, సో డైలీ చూస్తూనే ఉండండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ 7 to 12 ఈ టైంలో అయితే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతాయి. అయితే మన ఛానల్లో వీడియోస్ మీకు డైలీ ఫోన్లో అప్డేట్ కావడం లేదా అయితే మీరు ఏం చేయాలి అంటే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. తప్పకుండా అందరూ చూడండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో వచ్చే ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా మన వీడియోస్ని చూస్తుంటారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇట్లా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే నేను ఇంకా యూస్ఫుల్ అయిన వీడియోస్ తప్పకుండా చేస్తాను. సో ఇదండి వీడియో, ఇదండి ఫస్ట్ రిక్వెస్ట్. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తుండండి. ఈరోజు వీడియో అనేది దేని గురించో చూసేద్దాం. దేని గురించి అని అనుకుంటే చెప్పను, చేసి చూపిస్తా, మీరు కూడా ట్రై చేయండి. ఈజీ, డైలీ వంటలు, నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నెక్స్ట్ బ్యూటీ టిప్స్ అవుతున్నాయి కదా. ఈరోజు ఇంటెలిజెంట్గా, కాస్త ఫన్నీగా అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా తెలుసుకోవడానికి అండ్ చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ ట్రిక్ అయితే మీకు నేను చేసి చూపిస్తాను, తప్పకుండా అందరూ ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి. చాలా వరకు అందరికీ ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో చూసేద్దాం ఈ వీడియో ఏంటో. సో వీడియో ఏంటి అని అంటే, నేను ఫస్ట్ ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతుంటా, అందులో ఎంతమందికి తెలుసు అనేది మీకు మీరే ఆన్సర్ ఇచ్చుకోండి, మీ సెల్ఫ్ మీరే. సో నేను కనీసం ఒక 5 క్వశ్చన్స్ అయితే అడుగుతాం, అందులో ఎంతమందికి ఈ ఆన్సర్ తెలుసు చూడండి. ఫస్ట్, April 31st or 30th? ఫస్ట్ క్వశ్చన్. June 30th or 31st? August 30th or 31st? December 30th or 31st? అండ్ ఫైనల్ క్వశ్చన్, October 29th or 31st? ఓకే, క్యాల్కులేషన్స్ అయిపోయాయా, ఎంతమంది రైట్ చేశారో రాంగ్ చేశారో అనేది. సో నేను దీని గురించి ఒక సింపుల్ ట్రిక్ అయితే మీకు చేసి చూపిస్తా, తప్పకుండా ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి, జెంట్స్కి, లేడీస్కి అండ్ పిల్లలకి అందరికి కూడా యూజ్ అవుతుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఇన్ని మంత్కి 30th, 29th, 31st ఇవన్నీ చెప్తున్నావు, నాకు టకాటాగా చెప్తుందో నాకు గుర్తు రావడం లేదు, నేను ఏం చెయ్యాలి ఇంత సింపుల్గా అని మీరు అడగవచ్చు. అయితే దానికి ఏంటి అని అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బర్త్డే కాదు, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఓకేనా? అయితే August 30th or 31st రోజు మీకు పెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారు, లేకపోతే మీకు బర్త్డే 30th or 31st ఉంటుంది, నా బర్త్డే అనుకొని వాళ్ళు చెప్తుంటారు. అయితే వాళ్ళు అసలు ఆ మంత్ అసలు ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు, ఆ మంత్లో 30 ఉన్నాయా 31st ఉన్నాయని వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేస్తున్నారు అంటే, మనం క్యాలెండర్ యూజ్ చేసి, ప్రతి దగ్గర అయితే క్యాలెండర్ అయితే ఉండదు, అవును ఇందులో 30 ఉంది, ఇందులో 31st ఉంది ఈ మంత్ అని మనం అయితే రికగ్నైజ్ చేయలేము. సో ఇలా దీని గురించి ఎలా రికగ్నైజ్ చేయాలనేది చూసేద్దాం. బుక్స్ వద్దు, పెన్స్ వద్దు అండ్ ఏ పెన్సిల్స్ వద్దు, ఏమీ వద్దు, మనకి మన చేతులతోనే మనము ఏంటి ఈ మంత్స్ని రికగ్నైజ్ చేసేవచ్చు. సో అది ఎలాగో చేసి చూపించేద్దాం చూడండి. సో ఎలా అంటే, ఫస్ట్ మీరు హ్యాండ్స్ తీసుకోండి, హ్యాండ్స్ని ఇట్లా ఫోల్డ్ చేయండి, చూసారా? ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. స్టార్టింగ్ నుంచి వస్తే ఫస్ట్ ఓన్లీ 4 ఫింగర్సే మనం తీసుకున్నాం, ఈ 5th ఫింగర్ అవసరం లేదు, ఓన్లీ 4 ఫింగర్స్. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఇలా హైట్ ఉన్నది 31st, ఇలా హైట్ ఉన్నది ఏంటండి 31st, ఇలా బిలో లోపలికి చూడండి, ఈ మిడిల్లో ఉంటుంది కదా, ఈ బిలో మిడిల్లో లోపలికి ఉండేది 29 or 30, ఎందుకంటే మనకి February 29th or 28th ఉంటుంది కదా. సో ఈ బిలోది 28, 29 or 30, ఓకే, అండ్ మళ్ళీ అబోవ్ 31st, అండ్ మళ్ళీ బిలో 30, అండ్ మళ్ళీ అబోవ్ 31st, బిలో 30, అబోవ్ 31st, ఓకేనా? సో ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో ఇంగ్లీష్ మంత్స్ నేమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ జనవరి 31st, ఫెబ్ 28 or 29,
March 31st, April 30, May 31st, June 30, July 31st. ఓకేనా జూలై వరకు వచ్చాం మనం సో మనము మళ్ళీ రిమైనింగ్ అంటే మనకి 12 మంత్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనము జూలై వరకు వచ్చాం రిమైనింగ్ మంత్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ టు లాస్ట్ ఫింగర్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మిడిల్లోకి మాత్రం వెళ్ళకండి స్టార్టింగ్ మళ్ళీ పై నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ మనకి జూలై అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఆగస్ట్ ఆగస్ట్ 31st నెక్స్ట్ సెప్టెంబర్ 30 నెక్స్ట్ అక్టోబర్ 31st నెక్స్ట్ నవంబర్ 30 డిసెంబర్ 31st డిసెంబర్ 31st మనం సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదండి సో ఇలా మనము మంత్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు చాలా ఈజీగా మన చేతుల్లోనే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అర్థమైంది కదండి చూడండి పైకి ఉన్నది 31st లోపలికి ఉన్నది 28 ఆ 29 ఆ 30 ఓకేనా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా లేవు మనకు మంత్స్ సో ఇక్కడతోనే ఈ 12 మంత్స్తోనే కంప్లీట్ అయిపోతుంది అయితే నువ్వు కరెక్ట్గా చెప్పావా లేదా అనేది మీరు అడిగితే నేను కూడా ప్రూఫ్ అయితే చూపిస్తాను నేను ఆల్రెడీ లెక్క పెట్టి చూపించా కదండి అయితే ఫస్ట్ జనవరి జనవరి చూసినట్లయితే చూడండి 31st జనవరి 31st ఓకేనా జనవరి 31st అండ్ నెక్స్ట్ ఏంటి ఫిబ్రవరి 28 ఆర్ 29 సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి 28 ఆర్ 29 డే అని చెప్పాం కదా ఇదిగోండి 28 ఆర్ 29 అంటే మన ఈ ఇయర్ 29 డేస్ వచ్చాయి అంటే లీప్ ఇయర్ కదా ఇది 29 అండ్ మిడిల్లో ఫింగర్ 28 ఆర్ 29 ఓకేనా అండ్ నెక్స్ట్ మార్చ్ చూడండి మార్చ్ మార్చ్ ఎన్ని డేస్ ఉన్నాయి 31st అంటే మళ్ళీ హైట్ పాయింట్ 31st వచ్చాయా జాన్ 31 మార్చ్ 31 ఓకేనా అండ్ నెక్స్ట్ ఏప్రిల్ మార్చ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఏప్రిల్ చూద్దాం ఏప్రిల్ 30 చూడండి మార్చ్ అయిపోయింది ఏప్రిల్ 30 మిడిల్లో అంటే లోపలికి ఉన్నది ఓకేనా అంటే లోపలికి ఉంది ఏమని చెప్పా 30 ఓకేనా అండ్ నెక్స్ట్ మే చూడండి మే ఎన్ని డేస్ ఉన్నాయి 31st మే 31st జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 31st చూసారా 31st అండ్ నెక్స్ట్ జూన్ 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 ఎన్ని డేస్ ఉన్నాయి 30 మే జూన్ మిడిల్లో జూన్ అండ్ నెక్స్ట్ జూలై జూలైకి ఎన్ని డేస్ ఉన్నాయి 31st అంటే 5 ఓకేనా అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడతో మనం కంప్లీట్ అయిపోయింది కదా జూలై వరకు 1 కంప్లీట్ అయిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలైతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ ఆగస్ట్ వెళ్ళాలి అంటే 8 మంత్కి సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి అని అంటే మనకి ఇక్కడ జూలై 31st అవుతుంది ఆగస్ట్ 31st అవుతుంది 2 మంత్స్ 31st వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏంటి జూలై 31st ఆగస్ట్ కూడా 31st ఓకే జూలై అయితే చూపించే కదా ఇప్పుడు ఆగస్ట్ చూపిద్దాం ఆగస్ట్ సరే కదా ఆగస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం సెప్టెంబర్ 30 అండ్ నెక్స్ట్ అక్టోబర్
अक्टोबर 31st नेक्स्ट November 30 मिडिल एंड फाइनली December 31st अंदर के गुर्तोटे December 31st अंटने सेलिब्रेशन्स काबट्टी December 31st हाई पॉइंट అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఎవరు ఏ రోజు ఎప్పుడైనా ఈ మంత్లో ఎన్ని రోజులు ఉన్నాయి అని అడిగిన వెంటనే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఫింగర్స్ని ఇట్లా ఫోల్డ్ చేసేద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకే, ఇలా మనము క్యాలిక్యులేట్ చేసి ఈజీగా మనం చెప్పేద్దాం. సో ఇలాంటి ఈజీ ట్రిప్తోనే ట్రిక్కే ఇంకొకటి ఉంది. దేని గురించి అంటే చాలామంది ఫేస్ చేస్తున్నది అండ్ పిల్లలు కూడా చాలా వరకు మ్యాథ్స్ అంటేనే భయపడిపోయి అసలు దాని వైపే వెళ్లకుండా అలాగే చాలా వరకు చాలామంది మనం చూస్తుంటాము. పిల్లలైనా కాదు నేనైనా చాలా వరకు మ్యాథ్స్ అంటే నాకు చాలా భయము. దీంట్లో మనము టేబుల్స్ ఎలా ఈజీగా అనేది మనము నేర్చుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. తప్పకుండా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. మన ప్రతి ఒక్కరు ఏంటి 12 టేబుల్ వరకు అయితే కరెక్ట్గా చెప్తారు అండ్ రిమైనింగ్ టేబుల్స్ అయితే చెప్పలేరు, ఎంతైనా చెప్పలేరు. ఈవెన్ నేనైనా చెప్పలేను, మీరైనా చెప్పలేరు. అయితే దీన్ని కూడా మనము ఎలా ఆ సింపుల్ ట్రిక్ అనేది నేర్చుకుందాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదండి, అయితే నెక్స్ట్ టేబుల్స్ సింపుల్ ట్రిక్తో ఉండే టేబుల్స్ కూడా నేను చేసి చూపిస్తా. అది కూడా ఈ వీడియో ఆ వీడియోలో చూస్తూనే ఉండండి. అండ్ ఇదండి మన వీడియో, అందరికీ నచ్చింది కదా. తప్పకుండా మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈసారి ఈసారి మంత్స్ గురించి, ఏ మంత్లో 30 ఉంది, 31 ఉంది అనేది మీరు లెక్క పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి, ఫింగర్ ఫోల్డ్ చేయాలి. అంటే కొట్టడానికి కాదు, ఇలా ఫింగర్ ఫోల్డ్ చేసి క్యాలిక్యులేట్ చేసేస్తే ఈజీగా మనం చెప్పవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో, తప్పకుండా అందరికీ నచ్చింది కదా. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తూనే ఉండండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.